తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేశారు. ప్రజానమ్మకమే ఆధునిక పోలీసింగ్ పునాది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ ఎం మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానమ్మకమే ఆధునిక పోలీసింగ్ పునాది అని, ప్రజల హృదయాలను గెలవాలి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉద్దేశం ప్రజలు ఫిర్యాదులదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, అంతేకాని చట్టాన్ని ఉల్లంఘించే వారితో కాదన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్నామని, ప్రజల కోసం పనిచేయాలని ప్రజలే బాసలు అన్నారు. ల్యాప్టాప్ దొంగతనాల్లో ల్యాప్టాప్స్ ఎన్ని రోజుల తర్వాత దొరికినాయి? ట్వంటీ డేస్ కదా, 20 డేస్కి 76 అయిన తర్వాత ల్యాప్టాప్ దొరికిన మధ్యలో ఎన్నిసార్లు మీరు కంప్లైంట్స్కి ఏం జరుగుతుందని అప్డేట్ చేస్తారు? పంజానగర్లో మేము యాప్ పెట్టినాం సార్. అందరు హాస్టల్స్ని ఒకే విధంగా పెట్టుకుని అలా ఏమున్నా కానీ అలా వీడియో షేర్స్ వాట్సాప్ చేస్తాం సార్, గ్రూప్ చేసినాము. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని పెట్రోలింగ్ చేస్తాం సార్. పెట్రోలింగ్ చేస్తే రమేష్ అని తమిళనాడు గ్యాంగ్ అతను దొరికింది సార్. వాళ్ళు కూడా మా ఫోన్ నెంబర్ ఇచ్చాము. అయితే మార్నింగ్ బిల్ చేసినాం సార్, మార్నింగ్ 6 to 9 వరకు. అయితే మేము మొత్తం 10 మెంబర్స్ వెళ్ళాం సార్. వెళ్తే మాతో పాటు స్టూడెంట్స్ డ్రోన్ కన్నా కదా రాష్ట్రంలో అందరూ మాతో పాటే తీసుకున్నాం సార్. వాళ్ళు తయారు చేసి వాళ్ళతో సైన్ ఆఫ్ తీసుకోవాలి. ఇంకో ఇవి మా సమస్యలని వాళ్ళు రిజిస్టర్లో సంతకం పెడతారు, మనం సంతకం పెడతాం. తర్వాత మనం ఒక నెల రెండు నెలలో వర్క్ చేసి ఆ సమస్యలన్నీ తీర్చి వాళ్ళ భాగస్వామ్యం తోటి మళ్ళీ మీటింగ్ పెట్టి మనం ఏం చెప్పాలి, ఇగో మీరు సమస్యలు ఏమని చెప్పారు అప్పుడు, దాంట్లో ఇవి సాల్వ్ అయినాయి, ఇవి కాలేదు, ఇవి ఎందుకు సాల్వ్ అయినాయి, దీనివల్ల అయింది, ఇవి కాలేదు, మొత్తం మనం మీ విధంగా పోలీసింగ్ చేస్తున్నాం, మీ ప్రాబ్లమ్ సేఫ్గా జరిగింది, ఈ చర్యలు తీసుకున్నాం, ఇంకా మీరు ఇప్పుడు కొంత కొత్త సమస్యలు ఏమొచ్చాయి అని మళ్ళీ మనం అడగాలి. 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ మనం ఒక ప్లాన్ తయారు చేయాలి. మళ్ళీ ఇట్లా పీరియాడిక్గా ప్లాన్స్ తయారు చేసి అప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. మరి మీరు ఇది అట్లా చేస్తారా, ఏం చేస్తారు? అది కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి మాకు ఆ సమస్య ఉందని మనం అనుకుంటున్నాం. అట్లే కాదు, మీరు ప్రజల్ని మీటింగ్ పెట్టి అసలు మీ కాలనీలో సమస్యలు ఏంటని మనం ఇప్పుడు అడిగాము. అక్కడ ఎక్కువగా అలా అడిగితే ఎక్కువగా రోడ్స్ పైన వెహికల్ పార్క్ చేస్తున్నాం సార్, ఇబ్బంది అవుతుంది అని అంటే మేము మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ వెహికల్స్ చెప్పిన సార్, వెహికల్స్ కూడా తీయించాం సార్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి. ఇంకా ఇంకేం సమస్యలు చెప్పారు? ఇప్పుడు సార్ అంజయనగర్లో ఎక్కువగా ఈ ప్రాపర్టీ అక్కడ సార్, తర్వాత ఎన్సీసీ అర్బన్ అని గేటెడ్ కంపెనీ సార్, న్యూ పీజేఆర్ అదే లైన్లో ఉంటుంది సార్. ఎక్కువగా ట్రాఫిక్ రిలేటెడ్ సార్, మెయిన్ రోడ్ కాకుండా అట్లా వెహికల్స్ ఎక్కువ అట్లా ఎందుకంటే దానికి మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారితో నేను మాట్లాడి ట్రాఫిక్ని అక్కడ క్లోజ్ చేయించి మెయిన్ రోడ్లోనే మళ్ళీ అది డైవర్ట్ చేసింది సార్. తర్వాత ఈ డెలైట్ మీనాక్షి సాఫ్ట్వేర్ సార్, అది కూడా ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఉన్నవి మీరేమైతే మీ దృష్టికి వచ్చిన సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారు, అది చెప్పట్లేదు. మీరు వెళ్ళి మీటింగ్స్ సిస్టమేటిక్ గా పెట్టాలి, రిజిస్టర్ చూపించి మీరు పెట్టిన మీటింగ్స్, వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు, మీరు వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఆర్డబ్ల్యూఏ రిప్రజెంట్ అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళు సైన్ చేసింది, మీరు సైన్ చేసింది, మళ్ళీ వాటికి పరిష్కారాలు నెక్స్ట్ సిస్టమేటిక్ గా రిజిస్టర్ పెట్టి వాళ్ళు చేస్తారా చెప్పండి. అది కంటిన్యూస్ ఏంటంటే మనం అక్కడ పై నుంచి అడుగుతున్నాం కాబట్టి రోజు దాంట్లో ఎంటర్ చేయాలి కాబట్టి రోజు పోవడం నాకు కంటిన్యూస్ ఎంటర్ చేయాలి తెలుసుకొని రావడం నాకు చేయదు. కానీ అది మరి వాడి సిస్టమేటిక్ మళ్ళీ పరిష్కారం అయిందా లేదా అని ఎక్కడ ఉంటుంది? తీసుకొని రండి, అది కాలనీ వైజ్ మనం మీటింగ్స్ పెట్టాలి, కాలనీ వైజ్ మళ్ళీ ప్రజలకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే దీంట్లో రెండు రకాల ప్రజలు, ఒకటి క్రైమ్స్ లో విక్టిమ్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏమో కేసు గురించి ఫీడ్బ్యాక్ వాళ్ళకి, కానీ ఏరియాలో ఏ సమస్య లేని ప్రజలు, పోలీస్తో సమస్య ఎప్పుడు కాని ప్రజలు
చాలా మంది ఉంటారు కదా 99%, వాళ్ళకేం చేయాలి మనం? ఒక స్కూల్కి వెళ్ళి ఎప్పుడైనా మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ లో మీటింగ్స్ పెట్టారా? చూడండి, మీరు ఎప్పుడైనా మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి రవీందర్ సరేండి, మీ ఏరియాలో మొత్తం అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ప్రతి చోట కూడా డ్రగ్స్ వాడుతున్నారు అనేది పెద్ద అపవాదం మన మీద. ఎన్నిసార్లు మీటింగ్స్ పెట్టారు స్కూల్ మేనేజ్మెంట్స్ తోటి, స్కూల్ టీచర్స్ తోటి పెట్టి, స్కూల్ స్టూడెంట్స్ తోటి మీటింగ్స్ పెట్టి దీని మీద మనం ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేదానికి వాళ్ళని భాగస్వామ్యం చేయడం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఉండడానికి వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పడం, తర్వాత యాక్చువల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం, తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయి ఇవన్నీ జరిగినవి, ఈ రిజల్ట్స్ వచ్చినవి, ఇంకా మనం ఏం చేద్దాం అనేది మనం ఇప్పుడు అడిగా, మనం అధికారం చెలాయిస్తున్నామని, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఎవరైనా పొరపాటు చేశారు వాళ్ళ మీద కొట్టారనుకోండి, లేకపోతే ఎవరో డబ్బులు వసూలు చేశాను అవి మాత్రం చెప్తారు. అంటే మనం చేసిన పని 99% వాళ్ళకి మంచి పని తెలియట్లేదు. కాబట్టి ప్రజల్లో ఎవరైతే మనకి శాలరీ ఇస్తున్నారో వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇది కేవలం ఒక విక్టిమ్స్కేనా, జనరల్ పబ్లిక్ కూడా ఇవ్వాలి, విక్టిమ్స్కే ఇవ్వాలి. జనరల్ పబ్లిక్ మన శాలరీ పే చేస్తున్నారు లేదా వాళ్ళు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి మనం ఏం, మనం మన దగ్గర మన ఇంటి దగ్గర సర్వెంట్ మనకు రోజు ఏం పని చేయాలని వాళ్ళు అడగాలనుకుంటామా లేదా? అడగాలనుకుంటాం కదా. మరి మన ఏరియాలో ఉన్న పబ్లిక్ ఎవరైతే మనకు శాలరీ పే చేస్తున్నారో వాళ్ళ కాలనీలోకి వెళ్ళి ఈ కాలనీలో సమస్యలు ఏంటి అని మనం ఎప్పుడైనా అడుగుతామా? మీటింగ్ పెట్టాలి, ఇంకో పోలీస్ వ్యవస్థను ఈ కాలనీని మేము సేఫ్ కాలనీ చేయాలనుకుంటున్నాము, ఇంట్లో మనం ఏమేం చేయాలి, ఎట చేయాలి, ఈ భాగస్వామ్యం ఏంటి, పోలీస్ వాళ్ళు ఏం చేస్తాం, మీరేం చేస్తారు, మీరు వాచ్మెన్లు పెడితే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఇలా మనం డిస్కస్ చేసి వాళ్ళల్లో ఒక భద్రతా భావాన్ని పెంచే విధంగా చేస్తున్న బాధ్యత మాకు ఉందా లేదా? అతనికి ఏం దొంగతనం కాకపోవచ్చు, 99% పబ్లిక్కి పోలీసు పని ఉంటుందా? ఉండదు. కానీ వాళ్ళు మన శాలరీ పే చేస్తున్నారా లేదా? కాబట్టి మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి చెప్పాలా లేదా అందరికీ? కాబట్టి మీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్నిసార్లు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు? పబ్లిక్ అందరికీ కూడా కాలనీ వైజ్ వెళ్ళి మనం ఏమేం చేస్తున్నాం, మన రిజల్ట్స్ ఏం సాధించాం, పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరంలో ఈ కాలనీలో ఏం సమస్యలు ఐడెంటిఫై చేసాం, వాటిని ఏం పరిష్కారాలు చేసాం, సెక్రటరీస్ చెప్పాలి, పేట్రోల్ ఆఫీసర్స్ బ్లూ కోట్స్ మీటింగ్స్ పెట్టి చెప్పాలి, మీరు రెండు సెక్రటరీస్ బయటికి రండి. మీరు మీకు మీ కాల్ మీ సెక్టర్ ఏంటి? అంజయ్ నగర్. ఈ అంజయ్ నగర్లో ఉన్న ప్రజలకి మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళకి? వాళ్ళ సమస్య సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళు ఏ పొల్యూషన్ అది? మ్యారేజ్ కాకుండా సౌండ్ ఎక్కువ పెట్టి, సో వాళ్ళు మనం మామూలుగా తగ్గించమని చెప్పి వస్తాం, మనం రాగానే మళ్ళీ పెంచుతాడు, రిపీట్ కాల్ వస్తుంది. ఏది దాని సొల్యూషన్ ఏంటి? వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టికే చేస్తాం, పెట్టికే పెట్టికే. ఓకే, సో ఇప్పుడు డైల్ 100 కాల్ ఇది కాకుండా మీరు పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ల్యాండ్ లైన్కి నంబర్ వస్తుంది, వస్తే అప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తారు, అది డైల్ 100 చేయదు. ఈ నంబర్ ఎప్పుడు ఒక ఆయన నోట్ చేసుకుని పోయి అటువంటి, సో ప్రతి వచ్చిన ప్రతి కాల్ దీంట్లో తీసుకోవాల్సిందా? ప్రతి కాల్